नमस्ते वेलकम टू अवर चैनल दालचीनी चक्का इदी केरला प्रांतंलो एक्कुवगा पंडुतुंदी अनुकुंटाम कानी मन तेलंगाणालो काड्रगड्ड प्रसून गारी व्यवसाय क्षेत्रंलो ई दालचीनी चक्का चेट्टु चाला अंदंगा पेरिगिंदी सो दीनी एला पेंचारु ई मोक्कनि एक्कडि नुंचि तेच्चारु दीनी सेंद्रीय विधानं एंटि सो दीनी गुरिंचिन पूर्ति विवरालु अडिगि तेलुसुकुंदाम ई रोजु मनतो पाटु उन्नारु रैतु काड्रगड्ड प्रसून गारु నమస్కారం మేడం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. థాంక్యూ మేడం. మీరు మీ వ్యవసాయ క్షేత్రంలో అనేక రకాల వేదిక ప్లాంట్స్ తో పాటు అనేక రకాల స్పైసెస్ కూడా పండిస్తున్నారు. సో ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఇది చూస్తేనే మామూలు మొక్కలాగా అనిపిస్తుంది, కానీ ఈ ఈ ప్రదేశంలో పెరగడం అనేది అందరికీ వండర్ గా అనిపిస్తుంది. సో దాల్చిని చెక్క మొక్కను పెంచాలని ఎందుకు అనిపించింది? ఎక్కడి నుంచి తెచ్చారు? కేరళలో దాల్చిని చెక్క బాగా పెరుగుతుందమ్మా. అక్కడి నుంచి ఇప్పుడు దాల్చిన చెక్కని మనం తెచ్చుకుంటూ ఉంటాం. నేను కేరళకి వెళ్ళినప్పుడు ఎన్నో సమయాల్లో దాల్చిన చెక్క చెట్లు, ఈ మిరియాల చెట్లు ఏం చూసేదాన్ని. వై కాంట్ వీడ్ నాకు కొంచెం అంటే ఎప్పుడు రాజకీయాల్లో నేను ఎవరికి కూడా నాలో ఈ కోణాన్ని ప్రదర్శించలేదు. నాకు వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. అది కూడా సేంద్రీయ వ్యవసాయం. రైతులు ఎందుకు నష్టాలు పాలవుతున్నారు, ఎందుకు మనం ఆలోచించకూడదు అని ఒక ఆలోచన వైపు మొదటి నుంచి నాకు ఇప్పుడు ఇదే కాదు. మా ప్యాడీ పండేటువంటి ఒక గుంటూరు డిస్ట్రిక్ట్ లో కూడా పెద్ద పెద్ద వ్యవసాయాలే నేను కొనసాగిస్తుంటా. రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి కూడా వ్యవసాయం చేస్తాం మేమంతా. ఇక్కడ ఈ చెట్టు ఇప్పుడు పెరిగినది చూసారా, పెద్ద మామిడి చెట్టు కన్నా పెద్దగా ఇప్పుడు మీకు ఇట్లా గిల్లంగానే దాల్చిన చెక్క వస్తుంది. ఈ దాల్చిన చెక్క ఎంత బాగా పెరుగుతుంది తెలంగాణ సాయిల్ అని నేను ఊహించలే. ద్రాక్షకి చాలా ఫేమస్ తెలంగాణ సాయిల్. తర్వాత అల్లానికి ఫేమస్. బంగాళదుంపలు వస్తాయి, వాటితో పాటు మనకి వెల్లుల్లిపాయలు, పెద్ద మన ఉల్లిపాయలు కూడా బాగా పండుతాయి మహారాష్ట్ర లాగా ఎర్ర సాయిల్లో. కానీ ఇవి పండుతాయని నేను ఊహించుకోలేకపోయాను. ఎందువల్ల శీతలమైన ప్రదేశం కావాలంటారు. ఇప్పుడు నాకు అర్థమైంది సమతుల శీతల స్థితి కూడా ఈ పంటలకు బాగా వచ్చిద్దని. ఈ సమతుల శీతల స్థితిలో నాకు దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, తర్వాత జాపత్రి, ఈ మూడు కూడా బాగానే వస్తున్నాయి. ఇలాచి అయితే అసలు ఇప్పుడు కంకులన్నీ వేసి ఉన్నాయి కదమ్మా. అంతకుముందు కూడా నాకు తక్కువలో పంట వచ్చింది నాకు చేతగాక. ఇప్పుడు ఇలాచి మరలా నేను దాన్ని రిఫైన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి ఏమేయాలో వేయడం మొదలు పెట్టినాక ఇప్పుడు కాల పూలు, ఆ ఇలాచి పువ్వు, ఇలాచి ఆకు, అసలు ఇలాచి ఆకులు ఇలాచీలు రావటం వేరు. ఆ ఆకు తగిలితేనే తలనొప్పి మాయమైపోతుంది. ఇది కూడా దాల్చిన చెక్క ఇప్పుడు పెద్ద ఔషధం కదమ్మా. కోవిడ్లో మనకి మోడీ గారు చెప్పినటువంటి పానీయంలో దాల్చిన చెక్క కూడా ఒకటి. ఈ దాల్చిన చెక్క ఆకులు మనకి దాల్చిన వీటిని బిర్యానీలో కూడా వాడతారు. ఇది బిర్యానీ ఆకు కాదమ్మా, ఇది మల్టీపర్పస్ ఆకు అట. ఇది బిర్యానీలో కూడా ఈ ఆకులు వాడచ్చు. మీరు చూడండి ఎండిపోయిన తర్వాత మీకు వచ్చే స్మెల్ ఒక అంత కాదు మామూలుగా వచ్చింది, బట్ ఇది మాత్రం చాలా బాగా పనిచేసింది. మనకి మార్కెట్ లో ఈ ఆకులని బిర్యానీ ఆకులు అని అమ్ముతున్నాయి, కానీ యాక్చువల్ గా బిర్యానీ ఆకు డిఫరెంట్ ఉంది నా దగ్గర. అది కూడా ఉంది, అసలు అది కంప్లీట్ బిర్యానీ స్మెల్ వస్తుంది. లవంగ మొగ్గ ఆకు బాగా బిర్యానీ ఆకులాగా కనిపిస్తుంది. ఓకే, మరి దీన్ని అంటే ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు? ఇది 7 సంవత్సరాలు. ఇంకొక 2 సంవత్సరాలు కనుక అయితే, ఇప్పుడు బాగా ఒక అండం ఉంది. ఒకసారి మేము తీసాం, అప్పుడు అంతా నాకు చేతగాక ఏదేదో చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా బాగా ముదరనిచ్చిన తర్వాత కంటిన్యూగా దీన్ని తీయాలని నిర్ణయం వచ్చాం. సో మేడం, ఇది 7 ఇయర్స్ చెట్టు అన్నారు కదా, అంటే ఒకసారి హార్వెస్ట్ చేస్తారా దీన్ని? ఒకసారి తీసానమ్మా, అప్పుడు అంత ప్రొడక్షన్ రాలేదు, అప్పుడు చాలా లేతగా ఉంది. కానీ ఇంకా 2-3 సంవత్సరాలు పోతే బాగా వస్తుంది. అసలు ఎన్ని ఇయర్స్ కి తీస్తారు కేరళ లాంటి ప్లేసెస్? వాళ్ళు కూడా 9 ఇయర్స్ అట్లా తీస్తూ ఉంటారు అట. బాగా పెరుగుతాయేమో. ఇప్పుడు చూడండి మామిడి చెట్టు కన్నా పెద్దగా ఉంది కదా. ఇప్పుడు పక్కనే మామిడి చెట్లు ఉన్నాయి, దాన్ని డామినేట్ చేస్తే ఇది పెరుగుతుంది. అండ్ మేడం, ఇది పెంచుకుంటూ పక్కనే వేరే పంటలు ఏదైనా వేసుకోవచ్చు. మీ చెట్టు పెరిగిపోతుంది కింద, ఇటు పక్కన మీకు మల్లెపూలు అక్కడ పూస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి మందార పూలు పూస్తూ ఉన్నాయి, ఇటువైపు మామిడికాయలు కాస్తూనే ఉన్నాయి, అక్కడ మీకు వాటర్ యాపిల్ కాస్తూనే ఉంది, ఇటు ఉసిరి చెట్టు ఉంది. మరి ఇక్కడ నాకు ఏ చెట్లకు అభ్యంతరమైంది ఈ చెట్టు? సో ఈ చెట్లు మన తెలంగాణ ప్రాంతంలో నిజంగానే ఈ స్పైసెస్ కి సంబంధించిన, ఈ దాల్చిన చెక్కకు సంబంధించిన మొక్కలు కానీ పెంచినట్లయితే ఖచ్చితంగా రైతు బాగుపడచ్చు అంటారా? ఖచ్చితం అమ్మా. ఎందువల్లంటే ఇప్పుడు రాబోతున్న తరం అంతా రైతులకి ఒక రకమైన పంట కాదు, తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించడం. అసలు చైనా లాంటి దేశాలు ఇప్పుడు మనం కొత్త చూసాం, మట్టి లేకుండా కూడా పండిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఈ రోజున కాళేశ్వరి ప్రాజెక్ట్ రావటం కానివ్వండి, మనకు అనేక చెక్ డ్యాములు కూడా ఏర్పరచుకుంటున్నా, ప్రాణహిత చెవెళ్ళ ఇన్ని కూడా వస్తూనే ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనకి కొత్తగా నీటిపారుదల సౌకర్యాలు వస్తాయి. ఇవన్నీ బోర్ల వ్యవసాయం, ఉద్యానవన పంటలు. ఈ ఉద్యానవన పంటల్లో మనం వెనకటిలాగా కేవలం మామిడి వైపు నిమ్మ వైపు వెళ్లకుండా, మీరు చూడండి ఇక్కడ నిమ్మ కూడా బాగా వస్తుంది, బత్తాయి బాగా వస్తుంది. ఏ పంటనైనా తెలంగాణ నేల మీద పండించవచ్చు. దాసర్ది గారి పాట గుర్తిస్తున్నమ్మా, నా తెలంగాణ నేల రత్నాల సీమని, నా కోటి రత్నాల వీణ అని చెప్పి. కాబట్టి
తెలంగాణ అనేది ఈ రోజు సస్య శ్యామలమైనటువంటి రాష్ట్రం. దీనికి వాటర్ మనం ఎంత ఇవ్వాలి అంటారు? మామూలుగా నేను చాలా తక్కువ మామిడి చెట్లకి ఎంత వాటర్ ఇచ్చాం అదే రకంగా. ఓకే, క్రాప్ అయితే 7 ఇయర్స్ కి ఒకసారి వస్తుంది. 7 ఇయర్స్ అండ్ దీనికి మార్కెట్ వాల్యూ కూడా చాలా బాగానే ఉంది కదా. ఇది కేవలం నేను ఎలా అంటే నా ఇంటి అవసరాలు, నా కుటుంబం, మా ముగ్గురు అక్క చెల్లెళ్ళం, మా ముగ్గురికి ఫ్యామిలీస్ కి సంబంధించిన అవసరాలని మా తోటలో ఎందుకు తీర్చుకోకూడదు? పాలు, కోళ్ళు, ఇతర జంతువులు, మా కరివేపాకు దగ్గర నుంచి మునగకాయల దగ్గర నుంచి కొబ్బరికాయలు అన్ని కూడా దాదాపు 1000 కాయలు కాస్తాయి. ఇవన్నీ మా కుటుంబ అవసరాల కోసం ఏర్పాటు చేసుకుంది. సో రైతులు కూడా వేసుకోవచ్చు, ఎక్కువ మొత్తంలో వేసుకుంటే గానీ మంచి క్వాలిటీ ఆఫ్ ద పంటని అందించినట్లు అవుతుంది ప్రొడక్ట్ ని జనాలకి, అంతేకాకుండా వాళ్ళకి లాభం కూడా వస్తుంది. మై డిజైర్, మై ఎయిమ్ ఇస్ నౌ వన్ థింగ్ అమ్మా, నాట్ షోయింగ్ మై ప్లాంట్ హియర్. నాకున్న ఇంటెన్షన్ అంతా ఏంటంటే తెలంగాణలో రైతులు అవసరమైతే ఆల్టర్నేటివ్ కింద ఈ సుగంధ ద్రవ్యాలను కూడా పండించుకోవచ్చు. ఈ రోజు మనం చూడండి అరకు కాఫీ ఎంత ఫేమస్. నాది మొన్న ఇరిగిపోయింది అమ్మా, కాఫీ ప్లాంట్ కూడా వచ్చింది చాలా బాగా వచ్చి. మన గాలి వాన కొట్టినప్పుడు అక్కడ పడిపోయి ఉంది, ఇప్పుడు కాఫీ మొక్కలు కూడా ఇక్కడ తీసుకురావచ్చు. నాకు టీ కూడా బతికింది. అంటే ఇవన్నీ కూడా నేను ఒక స్త్రీగా కొన్ని రంగాల్లోనే రాగలిగాను. ఇప్పుడు వ్యవసాయంలో బాగా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రభుత్వ సలహాలతో ఈ పంటలన్నీ బాగా పండించుకోవచ్చు. ఖచ్చితంగా మేడం, రైతు రాజు కావాలి, రైతు సంపన్నుడు కావాలని ముఖ్యమంత్రి గారి కళ ఏదైతే ఉందో అది సాకారం అవుతుంది. ఖచ్చితంగా ఇలాంటి డిఫరెంట్ పంటలు, ఇలాంటి స్పైసెస్, చాలా అరుదైన పంటలు, అరుదైన మొక్కలు వేయడం వల్ల, ఇలాంటి టిప్స్ కూడా తీసుకోవడం వల్ల, ఎవరైతే మన సైంటిస్టులు ఉంటారో సో అలాంటి టిప్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కావలసినట్లుగా ఈ ప్లాంట్స్ మనం ప్లాంటేషన్ చేసుకొని పంటలాగా పండించుకుంటే రైతు నిజంగానే రాజు అవుతాడు. సో మరి దీనికి ఆర్గానిక్ కంపోస్ట్ ఎలాగా కంపోస్ట్ గురించి ఇక్కడ ఒక విషయం నేను మీ త్రూ వీడియో నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్మా. ఇది ఒక సుగంధ ద్రవ్యాలని మొత్తం కూడా శీతల ప్రాంతంలోని సుగంధ ద్రవ్యాలు వస్తాయి. కేరళ అని హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాంచల్ నుంచి మన లీచీకాయలు పండుతాయని చెప్పి, నేపాల్లోని రుద్రాక్ష పండుతాయి అన్నప్పుడు అసలు వెనకటి నుంచి కూడా మన దక్కన్ పీఠభూమికి ప్రాశస్తే ఉంది. ఆ ప్రాశస్తంలో కూడా అన్నిటికీ యుద్ధాలకు కానీ దీని భూకంపాలకు కానీ అన్నిటికీ అనువైనటువంటి ప్రదేశం అవన్నీ రాకుండా ఉండగలేదు దక్కన్ పీఠభూమి. ఆ దక్కన్ పీఠభూమిలో హైదరాబాద్ రంగారెడ్డి చాలా గొప్పవి. ఈ హైదరాబాద్ రంగారెడ్డిలో ఏ పంటైనా పండించవచ్చు, కేసీఆర్ గారి కలలు సాకారం అవుతాయని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ. కానీ ఒక ముఖ్యమంత్రి ఒక వ్యవసాయాన్ని గురించి చెప్తున్నప్పుడు ఎవరు తీసిన ఒక మంచి విధానాన్ని, పంచవర్ష ప్రణాళిక అందించిన నెహ్రూని మర్చిపోలేం, కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నుంచి తెచ్చినటువంటి కేసీఆర్ని మర్చిపోలేం, అలాగే ఇలాంటి పంటల్ని నేను కోరుకుంటుంది ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందరికి కూడా ముందుకు వచ్చి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, లీచీలు కానివ్వండి, రుద్రాక్షలు కానీ పంటిచ్చే నేర్పునిచ్చే విధంగా సమగ్ర వ్యవసాయ విధానం వెళ్ళాలి. ఎస్ ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా మీరు ఒక హింట్ ఇచ్చి వదిలేశారు. సో ఇలా పండించవచ్చు అని నిరూపించి కూడా చూపించారు. సో ఖచ్చితంగా రైతు రాజు కావాలి, ఇలాంటి వెరైటీ ఆఫ్ పంటల్ని పండించాలి. అంతేకాదు సినమిన్ వల్ల మనకి ఎటువంటి యూజెస్ ఉన్నాయో మనం చూసాం కదా. సో వెయిట్ లాస్ దగ్గర నుంచి అనేక రకాల, ఇట్స్ అ గుడ్ మార్కెట్ అమ్మా, ఇట్ ఇస్ అ వెరీ గుడ్ మార్కెట్. నాకు అనిపిస్తుంది అమ్మా, వ్యవసాయ శాస్త్రవేత్తలు తీయాలి ఈ ఆకుతో కూడా కొంత ప్రయోజనం ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ దోస్ థింగ్స్, బట్ సంథింగ్ ఇస్ దేర్ ఆన్ దట్. ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఆ గాలి మనకి ఎంత ప్రెజెంట్ గా ఉంది. ప్రతి ప్రతి స్పైస్ అంటే ప్రతి మొక్క నుంచి వచ్చే గాలి కూడా మనకి ఆరోగ్యవంతమైందేనని చాలా మంది ప్రూవ్ చేశారు కూడా. సో అందులో ఇలాంటి ఔషధ మొక్కల నుంచి వచ్చే ఈ ఏదైతే మనకి ఉంటుందో అది కూడా మనకి చాలా ఆరోగ్యవంతమైందే. సో ఖచ్చితంగా మేడం, ఇట్లాంటి పంటలు మీరు పండించి నిరూపించారు. అందులో ఒక మహిళ అయ్యుండి కూడా చాలా డేర్ గా ఇది ఒక విభిన్నమైన ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అని అనుకోవాలి. నా కొడుకులు కూడా లేరమ్మా, ఉన్నది ఒకే కూతురు. నా కూతురు కూడా ఇంట్రెస్ట్, అందువల్ల మేము చెప్పాలంటే ఇది నిజంగా మహిళా విజయం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి ప్లాంట్ ని మాకు చూపించారు. యాక్చువల్గా అయితే మేము చూడం కదా ఇది. సో ఇక్కడ ఎక్కడ ఉండదు, ఎక్కడో కేరళలో ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎంతో అరుదైన మొక్కని పరిచయం చేశారు. అది కూడా ఇది సుగంధ ద్రవ్యానికి సంబంధించిన మొక్క, దీనిలో అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక మన మెడిసినల్ ప్లాంట్ ని, అది దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ ని తీసుకోవడం కన్నా దాని నుంచి వచ్చే ఆ గాలిని అయితే తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య లాభాలు కలుగుతాయని మనం విన్నాము. సో కాసేపు దీని కింద ఉన్నా కానీ ఈ COVID-19 టైం పక్కన తులసి కూడా ఉంది చూడండి, తులసి కాంబినేషన్, మల్లెపూల కాంబినేషన్, ఇది కాంబినేషన్ ఇస్ ఎ గుడ్ ఎన్విరాన్మెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, చిన్న చిన్న కుండీలో పెంచుకోవచ్చు. ఆ గాలి వల్ల కూడా మనం చాలా ఆరోగ్య లాభాలు పొందిన వాళ్ళం అవుతాం.
థాంక్యూ సో మచ్ కాట్రగడ్డ ప్రసన్న గారు మంచి ఎక్స్‌పెరిమెంట్ అండి ధన్యవాదాలు నమస్తే సో చూసారు కదండి ఇది దాల్చిన చెక్క ప్లాంట్ ఇది 7 ఇయర్స్ ఆఫ్ ప్లాంట్ ఇది సో ఒకసారి అయితే ఈ క్రాప్ తీశారని చెప్తున్నారు ఇంకా ఒక 2 ఇయర్స్ తర్వాత బాగా మేలి మీ దాల్చిన చెక్క వస్తుందని చెప్తున్నారు సో తన ఇంటి అవసరాల కోసం వేసుకున్నారు కాట్రగడ్డ ప్రసన్న గారు కానీ దీని పంటలాగా కూడా వేయొచ్చు సో రైతుకి సిరులు కల్పించే పంట అని కూడా చెప్తున్నారు దీనికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవసరం లేదు సో పెస్టిసైడ్స్ కూడా ఎటువంటి కొట్టాల్సిన పని కూడా లేదు ఎటువంటి డిసీజెస్ కూడా రావు అంతే కదా ఆర్గానిక్ కంపోస్ట్ తో దీన్ని పెంచుతూ ఉన్న పరిస్థితి మనం చూసాము సో రైతులు మీరు ఈ తెలంగాణలో ఇలాంటి పంటలు పండించాలంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ సైంటిస్ట్ దగ్గర మీరు సలహాలు తీసుకొని పంట పండించండి ఖచ్చితంగా లాభాలు పొందుతారని అనుకుంటున్నాము థాంక్యూ సో మచ్ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్